हेल्दी किचन्स पावर्ड बाय माय किचन कॉन्सेप्ट्स। मन नेक्स्ट सेगमेंट क्लासी एंड हेल्दी। మరి క్లాసీ అండ్ హెల్దీ సెగ్మెంట్ లో ఇవాళ చాలా కొత్త రకమైన వంటతో మన ముందుకు రాబోతున్నారు మన నాయుడు గారు. మరి ఇవాళ ఎవరు తీసుకెళ్తున్నారు ఆయనే అడిగేసొద్దాం. సో నాయుడు గారు హాయ్. హాయ్. ఎవరు తీసుకెళ్తున్నారండి? మేము అందరం బట్టలు సర్దేసుకొని రెడీగా ఉన్నాం. మనం మేము కర్ణాటక వెళ్ళామండి. కనీసం మరి కేరళ వెళ్ళిపోచ్చు. కేరళ వెళ్ళిపోదాం. అయితే కర్ణాటక లేకపోతే కేరళ తిప్పి తిప్పి ఊర్లేండి బాబు అనుకుంటున్నాను. ఒరిజినల్ మెయిన్ మౌలి మీన్ అంటే చేప మౌలి మౌలి అంటే తెలియదు అది ఒక టైప్ ఆఫ్ పులుసు అన్నమాట ఓహో మౌలి అంటే పులుసు టైప్స్ అన్నమాట గ్రేవీ ఓకే సో మీన్ మౌలి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ప్లీజ్ మీన్ మౌలి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ ఫిష్ మిరియాలు కొబ్బరి పాలు ఆనియన్స్ కరివేపాకు గ్రీన్ చిల్లీ పాలు పసుపు టమాటాలు జీలకర్ర కొబ్బరి నూనె ఓకే సో మరి మన మీన్ రెడీగా ఉంది చేప మిమ్మల్ని చిక్కు చిక్కు అని చూస్తుంది సో స్టార్ట్ చేద్దామా తప్పనిసరిగా సో నెక్స్ట్ స్టార్ట్ చేస్తా సో కొబ్బరి నూనెతో మీకు వినిపిస్తున్నానండి సారీ మీరే తింటున్నారు ఇంతకుముందు నన్ను నాన్ వెజ్ కి ఏదో ఎపిసోడ్ లో చెప్పినట్టు ఉన్నారు నాన్ వెజ్ మీరు నన్ను దూరం చేస్తున్నారు నేను కాదు కాదు నాన్ వెజ్ ఆయన తింటారు జ్యూసులు నేను తాగుతాను తర్వాత తర్వాత క్లోజ్ తీసుకున్న తర్వాత మీరు నన్ను అనవసరంగా నాన్ వెజ్ దూరం చేస్తున్నారు అన్నారు దీంట్లో ఫస్ట్ మనం వేసుకోవాల్సిందేనండి కొంచెం ఇంతకి నూనె కాగిందా లేదు సార్ ఇంకా కొబ్బరి నూనె వాసన ఏం మాయ చేసారు సినిమా గుర్తొస్తుంది సో కొంచెం నూనె ఇంకా కాగింది పెప్పర్ కాల్ అండ్ కొంచెం జీలకర్ర ఓకే మనం మిరియాలు వేసుకున్నాం జీలకర్ర యా ఈ మలయాళ డిషెస్ లో కేరళ డిషెస్ లో నేను బాగా నోట్ చేసింది ఏంటి అంటే ఎప్పుడు మిరియాల్ అనేది కీ కీ ఇంగ్రీడియంట్ అవుతుంది వై మిరియాలు వాళ్ళకి ఏంటంటే జనరల్ గా చెట్నాడు రెసిపీస్ కానీ కేరళ రెసిపీస్ లోని ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయండి ఆ రెసిపీస్ లోని ఎక్కువగా కోకోనట్ మిల్క్ ఉంటుంది అంటే స్వీట్నెస్ అలానే పెద్ద కలర్ఫుల్ గా భయపెట్టినంత కారాలు ఏముండదు గ్రీన్ చిల్లీతోనే ఉంటుంది అన్నమాట సో ఇది ఏంటంటే మిరియాలు వేయటం వల్ల స్లో స్పైసీ అన్నమాట స్లో స్పైసీ అంటే మనం కారం తగ్గకుండా అది హెల్త్ కొద్ది అలాగే వస్తూ ఉంటాం మనం ఇది వాళ్ళ కారం తినది ఏంటంటే నోట్లోనే కారం వస్తుంది ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపులో చాలాగా బయటకు వస్తూ ఉంటుంది ఆఫ్ కోర్స్ మీలాంటి సింగర్స్ కి కషాయాలు విషయాలన్నీ తాగుతుంటారు కదా ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం ఏ వంటలో అయినా సరే ఉల్లిపాయ లేని వంట అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అది కాదు ఉల్లిపాయ అంటదన్న ఏదో స్టార్ట్ చేస్తే నేనే ఉన్నాను కదా ముందు అనుకుని వస్తాను అదే కదా అందుకే ప్రతి దాంట్లో ఉల్లిపాయలు అని ఒకటి వస్తుంటారా అని చెప్పేసి అనుకుంటారు సాంప్రదాయ పెద్దలు ఈ కేరళ వంటల్లోని ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై కాకూడదు ఓకే దబా దబా అన్ని కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అట్లే పడుకో పెడదాం మనం అంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేగనివ్వకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగనివ్వకుండా స్టార్ట్ చేయాలి అంతే కొంచెం వాటర్ పోసుకున్నాం కదా కొంచెం వాటర్ వేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటంటే ఫిష్ దీంట్లో వేసుకోవటం అంటే పసుపు అవన్నీ అవన్నీ వేద్దాం మీరు దినబుద్ధి రుచి ఎందుకండి ఓలాగా
ఉప్పేస్తున్నానండి ఇప్పుడు. ఓకే ఓకే రష్ణి గారు, ఎలా వస్తుంది స్మెల్? మంచి కొబ్బరి నూనె వాసన, దాంతో పాటు ఉల్లిపాయల ఫ్రేగ్రెన్స్ కలవడంతో ఇట్స్ సో యూనిక్ గా ఉంది. అంతే. అండ్ కేరళలో మనకి ఫిషెస్ చాలా రీజనబుల్ రేట్ లో ఉంటాయి, ఎందుకంటే అక్కడ ప్రతి చోట మనకి సీ ఉంటుంది, బ్యాక్ యార్డ్స్ ఉంటాయి, గ్రీన్ గ్రీన్ మొత్తం. ప్రతి ఇళ్ళల్లో కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు బ్యాక్ వాటర్ ఉండు. సో మేము కేరళలో ఉండేటప్పుడు, మీరు కేరళలో ఉండేవారా? Yes, we were there for 4 years. వెరీ గుడ్. ఎక్కడ ఉంది? మేము ఉండేది ఎటకులంలో. సో మా నాన్నగారు డిఫెన్స్ లో వర్క్ చేయడంతో ఆర్మీ మాకు మొత్తం అక్కడ అంతా డిఫెన్స్ అకాడమీ, మా డాడీ ఇంజనీరింగ్ అక్కడే ఉండే. ఎటకులం ఎర్నాకులమా? ఎటకులం. ఎర్నాకులం దగ్గర వి హావ్ ఎ విలేజ్ కాల్డ్ ఎటకులం. సో ఎటకులంలో మేము ఉండేవాళ్ళం. అక్కడ ఇట్స్ లైక్ ఎ విలేజ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ టౌన్ ఆర్ సిటీ. సో ఎటకులంలో ఏంటి అంటే ఫిష్ ఎలా అంటే ఇంటి వెనకాలే మా బ్యాక్ యార్డ్, ఫిషెస్ అక్కడి నుంచి వాళ్ళు అలా పట్టుకుని వెనకాలే మనకి బీచ్, ఫ్రెష్ గా పట్టుకొని ఫిష్ ప్రాన్స్ అన్ని అట్లా పట్టుకుని వచ్చి 10 రూపాయలకి ఇన్ని ఫిషెస్ అట్లా. దే యూస్ టు గివ్ ఓ అందుకా మీకు ఫిష్ అంటే బాగా ఇష్టం. ఎగ్జాక్ట్లీ. అబ్బా మీరు అన్ని ఎలా తెలుసుకుంటారు అసలు అర్థం కాదు నాకు. అయితే నాకు థ్యాంక్స్ చెప్పారండి మీరు. Yes sir, thank you so much. దేనికి దేనికి నేను 4 సంవత్సరాలు ఉండేటటువంటి కేరళకి పైసా ఖర్చునా కూడా తీసుకెళ్తున్నాను కదా నేను. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఫిష్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మన స్కిన్ కి చాలా చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది. సో నేను ఒక ఆర్టికల్ చదివాను, ఒక పైలట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఐసైట్ చాలా బాగుండాలి. సో డెఫినెట్ గా ఐసైట్ షార్ప్ ఉండాలి. సో పసుపు వేస్తున్నారు, ఐసైట్ షార్ప్ ఉన్నప్పుడు తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. సో ఒక అమ్మాయి అంట, ఆ అమ్మాయి పైలట్ అవ్వాలి అనుకున్నప్పుడు తను వెళ్ళిందంట, వెళ్ళేటప్పటికి తనకి ఐసెట్ బాగా తక్కువగా ఉందని నువ్వు రిజెక్ట్ అవుతావు అని ముందే తెలుసుకొని వాట్ షీ డిడ్, ఫిష్ ఇంకా క్యారెట్ 2 నెల్లు అదే పనిగా తిన్నారంట. సో తన ఐసెట్ ఏదైతే ఉందో 0 వచ్చింది, అంటే నథింగ్. అండ్ నౌ షీఈస్ అ పైలట్. సో మన మన డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఖచ్చితంగా మనం అందులో సక్సీడ్ అవుతాం అన్న ఒక కాన్సెప్ట్. అండ్ మనం తినే హెల్దీ ఫుడ్. Yes. సో ఫిష్ అంత మంచిగా ఉంది. కోకోనట్ మిల్క్ వేసుకున్నాను. అలానే కొంచెం మిల్క్. దీంట్లో ఏమంట చక్కగా టమాటా టమాటోస్ చూసారా, వేస్తారు ఎంత కలర్ఫుల్ కనబడుతుంది కదా. సో ఇది మూత పెడదాం, మూత బాయిల్ అయ్యాక మనకి మొత్తం పీసెస్ అన్ని కూడా ఉడికిపోతాయి. సో ఎంతసేపు మనం వెయిట్ చేయాలంటారు? ఒక 3 మినిట్స్ 4 మినిట్స్. ఫిష్ అంత పెద్ద ప్రాసెస్ టైం ఉండదు. సో అశ్విని గారు ఉడికిపోయింది. ఎలా తెలుస్తుంది మీకు ఫిష్ ఉడికిందా లేదా? ఫిష్ ఉడకడం పెద్ద కష్టం ఏంటండి, దూదరే ఉంటుంది. ఓకే. మీరు అది మీ ఇంటి అని కదా ఫిష్ చూసుకోవడం, మీరు ఏం కొడకలేదు అనుకుంటున్నా? ఫిష్ ను చూసి ముట్టుకొని గట్టిగా అరిచి భయపడిపోయాను నేను. చూసారా ఎలా చూసారు? నాకు అంటే స్లో లో స్మూత్ వెళ్ళిపోతుంది లోపలికి. చూసారా అది? ఓకే. సో దీన్ని ఇప్పుడు సో డిష్ అవుట్ చేసేద్దాం. అంతకంటే ముందేం చేయాలి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీనికి గార్నిష్ మనం వేసిన 4 టమాటా ముక్కలే. అంతే అంతే. అంటే ఇవి చూడడానికి మజ్జిగ పులుసు లాగా కనబడింది. అంటే మనం కొబ్బరి పాలు వేసాం కదా, కొబ్బరి పాలు నార్మల్ మిల్క్. అంటే మనం రైస్ తినాలా దీన్ని? ఎలాగైనా తినొచ్చు. సో సెపరేట్ మనం గార్నిషింగ్ కూడా చేయకలేదు. ఆ కలర్ ఆ టమాటాలే చాలా బ్రైట్ గా ఉన్నాయి. సో మీన్ మౌలి రెడీ అయిపోయిందండి. ఇక మీ ఇంటి వెనక చేపలు ఉన్నట్టు ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేసి. ఓకే. మీన్ మౌలి చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా డెలిషియస్ గా కనబడుతుంది. అండ్ ఫిష్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ మీన్ మౌలి ఎలా ట్రై చేయాలో ఒక చిన్న రీక్యాప్ చూడండి. మీన్ మౌలి కావలసిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, ఉల్లి తరుగు, కరివేపాకు, కోకోనట్ మిల్క్, మిరియాలు, పాలు, కొబ్బరి నూనె, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర.
తయారు చేసే విధానం స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకోవాలి అందులో మిరియాలు జీలకర్ర ఉల్లి తరుగు కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు వేసి కాసేపు వేపాలి తర్వాత బోన్లెస్ ఫిష్ వేయాలి ఇప్పుడు తగినంత పసుపు కోకోనట్ మిల్క్ పాలు పోయాలి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మెయిన్ మౌలి రెడీ ఓహో సీ ఫుడ్ లవర్స్ మీరందరూ మీకు మౌత్ వాటరింగ్ అవుతుందని నాకు అర్థమైపోయింది మరి మీన్ మౌలి ఎలా ఉందో మన షెఫ్ గారు టేస్ట్ చేసి నాకు చెప్తారు అందుకే నాకే మౌత్ వాటరింగ్ yes మీకే మౌత్ వాటరింగ్ సర్ ఫోర్క్ కావాలా స్పూన్ కావాలా నాకు స్పూన్ చాలు గ్రేవీ ఓకే నిజంగా కేరళ వెళ్ళినట్టుందండి సూపర్ మీరు కేరళ వెళ్ళకండి సార్ మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే మేము మిస్ అవుతాం మీ వంటల్ని సో ఇవాళ మీన్ మౌలి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కేరళ రెసిపీ చూడడానికి చాలా బాగుంది అండ్ తింటే ఇంకా ఫెంటాస్టిక్ గా ఉంది థాంక్యూ సో మచ్ సార్ ఇలాగే నెక్స్ట్ టైం మాత్రం మీరు కొంచెం ఫోర్ చేంజ్ అయ్యి అమెరికానో ఆఫ్రికానో తీసుకెళ్ళండి మమ్మల్ని ఫ్లైట్ టికెట్స్ లేకుండా సో ఏంటండి మీరు కూడా అమెరికా ఆఫ్రికా కేరళ వెళ్దాం అనుకుంటున్నారు కేరళ కర్ణాటక మనం వెళ్ళొచ్చేస్తున్నాం కదా నెక్స్ట్ మనం అమెరికా ఆఫ్రికా కూడా వెళ్దాం కేరళ గానీ అమెరికా గానీ స్విట్జర్లాండ్ గానీ ఎక్కడికి వెళ్ళాలని సరే ఎక్స్ప్రెస్ ఛానల్ వస్తే వెళ్ళిపోవడం అయిపోతుంది నా షోకి ట్యూన్ చేయండి యు విల్ గెట్ రియలీ రియలీ నైస్ యమ్మీ హెల్దీ రెసిపీస్ సో చూసారు కదా ఇవాల్టి మన యమ్మీ హెల్దీ కిచెన్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ కదా నాకు చాలా చాలా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి హోప్ యు విల్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్స్ మాకు పంపించండి మా రెసిపీస్ నచ్చాయా లేదా అనేది మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ డూ దట్ అండ్ స్టే హెల్దీ బీ హ్యాపీ అంటిల్ ఇట్స్ మీ అషు సేయింగ్ బై బై యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ షేక్పేట్ హైదరాబాద్ యాంకర్స్ డ్రెస్ కోటసీ బై నీరూస్ బంజారా హిల్స్ బ్రాంచ్ హైదరాబాద్